సో చూశారు కదా ఎలా అనిపించింది, ఎలా అనిపించిందో మీ క్లాప్స్ లోపల చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాప్స్ అన్ని నాకు మాత్రమే కాదు, సో ఈ ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ ఆ టీ పర్సన్తో సహా మధు దగ్గర నుంచి శివాని దగ్గర వరకు నా వరకు అందరికీ ఈ క్లాప్స్ అంకితం. ఈ స్టేజ్ మీద నేను అక్కడి నుంచి మాట్లాడితే అది నాకు అసంపూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన అనేది మొదలు ఒక అబ్బాయితో అవ్వచ్చు లేదంటే ఒక అమ్మాయితో అవ్వచ్చు, కానీ దాని సక్సెస్ లేదా సెలబ్రేషన్ అనేది దాని ప్రయత్నంలో చాలామంది తోడుగా ఉంటారు. అందుట్లో కేవలం సారీ అనే ఈ ఫిలిం ఇంత అద్భుతంగా రావడానికి నాకు తోడుగా ఉన్న ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు, అది మీ సంఘంలో మధు అన్నయ్య, శివ అన్నయ్య. వాళ్ళు వస్తే రెండు విషయాలు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఒకసారి రండి అన్నయ్య. మధు అన్నయ్య, శివ అన్నయ్య ఖచ్చితంగా రావాలి ఒకసారి. ఎందుకంటే ఎప్పుడైనా చెప్పాల్సిన అవసరం ఆయన కుమారుడిగా నాకు మీకు ఉంది. సో ఒక చిన్న విషయం చెప్తాను, దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది ఇలాంటి ఒక స్టేజ్ మీద ఒక ఐడియాలజీ అంటే ఒక డైరెక్టర్ అనే ప్లేస్లో మాట్లాడి. సో మరలా ఇలాంటి స్టేజ్ని దేవుడు నాకు కల్పించడం, అంటే కారణం వీళ్ళిద్దరూ, వీళ్ళు వెనకాల ఉంటున్నారు కానీ ముందు ఉండాల్సింది మాత్రం వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే బహుశా నేను ఏం చేసే ఉండేవాడిని కాదు, అంత అద్భుతంగా వచ్చేది కాదు. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇంకా ఇది రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ కాకుండానే మొదటిసారిగా చూసింది మాత్రం మీరే. చిన్న విషయం, కమింగ్ టు ది మధు అన్నయ్య, నాకు ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయం. ఇంకా ఒక రిలేషన్, అన్నయ్య అంటే ఒక తల్లికి పుట్టకపోయినా అట్లాంటిది. అట్ ది సేమ్ టైం శివ అన్నయ్య కూడా అలాగే. ఇది ముగ్గురి కష్టంతో నిర్మించిన సారీ అనమాట. ఒకే ఒక విషయం చెప్పి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, వెళ్ళిపోతాను. ఆ లారీ సీక్వెన్స్ ఉంది కదా, మామూలుగా పెద్ద సినిమాల కంటే ఎలా చేస్తారంటే ఒక లారీ వస్తుంటే ఒక గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు, లేదంటే ఒక రోబు ఇలా తాడు కట్టి అది లారీ వస్తున్నప్పుడు పక్కకు జరపడం, ముందుకు జరపడం, అంటే ఆ సెక్యూరిటీ మెథడ్ మెట్స్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తారు. బట్ లిమిటెడ్ బడ్జెట్ షార్ట్ ఫిలిం ఇక్కడ మన లోకల్లో చేసిందే. సో అన్ని విషయంలో ఎందుకు మెచ్చుకుంటున్నానంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లారీ ఎదురుగా వస్తున్నప్పుడు మనకు ఆ కరేజ్, దాన్ని ఏమంటారు, దమ్కి సంథింగ్ ధైర్యం లాంటిది, అంటే వస్తున్నప్పుడు వచ్చే డ్రైవర్ బ్రేక్ మిస్ అయితే ఆన్ ది స్పాట్, అలాంటి క్యారెక్టర్ నేనైతే చేయలేను, తీయగలను డైరెక్టర్గా కానీ నేను చేయలేను. అలా చేసినందుకు అని రియల్లీ రియల్లీ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ రోజు నిజంగా నీ ఆ విషయంలో మాత్రం మధువానికి యాక్సెప్ట్ చెప్పలే. ఇకపోతే శివాన్ని విషయం, శివాన్ని క్యారెక్టర్ ప్లే చేసిన వెంటనే మీరందరూ నవ్వుతారనే విషయం నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఈయన చేసిన క్యారెక్టరు చెడ్డవాడిగా మంచివాడిగా మొదలయ్యి చెడ్డవాడిగా వెళ్ళి ఆఖరికి మంచివాడిగా వెళ్తుంది. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, కానీ శివాన్ని చేసింది 2-3 నిమిషాలే, కానీ ఒక నెగిటివ్ క్యారెక్టర్. కానీ అలాంటి క్యారెక్టర్ని ఎంకరేజ్ చేయాలంటే చేసి, మనకేంటంటే అందరూ ఏమనుకుంటారంటే పాజిటివ్ క్యారెక్టర్ చేయాలి, హీరో క్యారెక్టర్, ఇవి కాదు. సో కథ కోరుకుంటే దేవుడు చిత్తమైతే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేయడానికి ఇష్టపడి ఆ రోజు నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కారణమైన అన్నీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లాస్ట్ ఏంటంటే, వన్స్ అగైన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ దేవుని కృప లేకపోతే మరలా నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఉండేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ ఆల్.